Bye. వెల్కమ్ టు సాక్షి ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ఆది పురుషు రామాయణం ఆధారంగా ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి మనం వాటిని చూసి భక్తి పార మునిగిపోయాం కానీ ఆది పై వచ్చినవన్నీ వివాదాలు మరే మూవీ విషయంలో జరగలేదని చెప్పొచ్చు ఆది రాముడిగా చేసిన ప్రభాస్ ని ఎవరూ పెద్దగా ఏమనడం లేదు కానీ డైరెక్టర్ ఓం రౌత్ని బూతులు తిడుతున్నారు తొలి మూడు రోజుల్లో మూడు వందల నలభై కోట్లు వసూలు సాధించిన ఆది నాలుగో రోజు నుంచి డల్ అయిపోయింది the చెప్పాలంటే రోజు రోజుకి దారుణంగా పడిపోయాయి అలా మొత్తంగా పది రోజుల్లో నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు సెకండ్ వీకెండ్ లో ఒక మోస్తార్ ప్రభావం చూపించింది ఆది ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా వీకెండ్ లో ఆది చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో పర్లేదు అనేలా వచ్చాయి కలెక్షన్స్ కానీ ప్రస్తుతం లెక్కలు చూస్తుంటే నష్టాలు తప్పవని తెలుస్తుంది అవి ఎంత అనేది కొన్ని రోజులైతే క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఆది కలెక్షన్స్ వివాదాలు చూసి కూడా ప్రభాస్ దగ్గరకు సీక్వెల్ ప్రతిపాదనలతో వెళ్లాడట ఓం రోత్ దీని డార్లింగ్ హీరో సున్నితంగా తిరస్కరించాడట ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ చిత్రం పైనే ఇన్ని వివాదాలు వచ్చాయి సీక్వెల్ తీస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయోనని ప్రభాస్ భయపడి ఉండొచ్చు ఏదేమైనా ఆది పురుషులో రామాయణంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించినా కూడా వెయ్యి కోట్ల మార్క్ అనేది చాలా చిన్న టాస్క్ అయ్యేది అనవసరంగా కొత్తదిన అంటూ ఏదో చేసి ఇలాంటి రిజల్ట్ తెచ్చుకున్నారు